విషయం చెప్పాలి మీకు. ఈరోజు నుంచి ప్రతిదీ కొత్తగా ఉంటుంది, ప్రతిదీ ఇన్కమ్ బేస్ నుండి వెళ్తుంది. ఆదాయం మీకు వచ్చే ఆదాయంతో ముడిపడే ఉంటుంది. ఈరోజు నుంచి కొత్తగా ఉంటుంది. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ జాగ్రత్తగా వినండి. ముందుగా బీసీటీలో మీ బ్యాంక్ అకౌంట్స్ని మార్చుకోవడానికి ఆప్షన్ లేదు. ఆ ఆప్షన్ని ఇప్పుడు ఇస్తున్నాను. ఎలా ఇచ్చానండి? ఇచ్చాను ఆల్రెడీ, చూడండి. మీ కిబో అకౌంట్లోకి వెళ్ళి ఒకవేళ మైనారిటీస్లో ఉన్న వాళ్ళైనా సరే దానికి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎంజెడ్లోకి వెళ్తారు దాంట్లో, దానికి కూడా కిబో కనెక్ట్ అవుతుంది. అయితే మీ కిబో అకౌంట్లోకి వెళ్తే మై బ్యాంక్ అని ఉంటుంది ఒకటి, ఒక ఆప్షన్. దాంట్లోకి వెళ్ళి మీ పాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ని తీసేసి కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్ని పెట్టుకోవచ్చు. పాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ని తీసేసి కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీరు పెట్టుకోవచ్చు. అలా పెట్టేసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను పేమెంట్ మళ్ళీ వారంలోనే ఇస్తాను. ఎందుకంటే చాలామంది, ఇప్పుడు 162 మంది వెనక్కి వచ్చాయి. కొంతమంది బ్యాంక్ అకౌంట్లు సరిగా లేవు కాబట్టి ఇప్పుడు మీరు అవన్నీ మార్చుకోండి, మార్చుకోవడానికి ఆప్షన్ ఇచ్చాను. ఈసారి జాగ్రత్తగా పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ మార్చినట్టు కాకుండాను. రీసెండ్ చేసినప్పుడు అది రాకుండా దాన్ని వర్క్ చేస్తాను, అది అయిపోయిన తెలియజేస్తాను. ఇక మీదట మీకు రాదు. ఇంకా ఇంకా మైనారిటీస్ని సపరేట్ చేశాను, మీకు ఎగ్జిస్టింగ్ నెంబర్ రాదు. ఓటీపీ ఇచ్చుకుంటే సరిపోదు. ఇప్పుడు అన్నింటి ఓటీపీ అంతా ఇప్పుడు మళ్ళీ ఓటీపీ కంపెనీ పెట్టుకోవాలా? ఎస్ఎంఎస్లకు మళ్ళీ ఎంత అవుతుందంతా మళ్ళీ ఎప్పటిలాగే మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా నేను చేసేస్తున్నాను. ఓకే రెడీస్? దీని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. చెవులు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. మన కిబోలో ఉన్న వాళ్ళే వేరే కంపెనీలోకి వెళ్ళినప్పుడు లేదా మిమ్మల్ని వేరే కంపెనీలోకి పిలిచినప్పుడు దీని గురించి కొన్ని రకాల వాయిస్లు ఇచ్చారు. వాళ్ళని వ్యతిరేకించలేదు, వాళ్ళని ఎక్కడా తప్పుగా మాట్లాడను. వాటికి సమాధానంగా నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వ్యతిరేకించట్లేదు, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళే నన్ను జాగ్రత్తగా ఉండండి అనేటువంటి హెచ్చరికగా చెప్పారని నేను భావిస్తూ ఇప్పుడు నాతో నడిచే మీ అందరికీ వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, ఇప్పుడు డాడీ చెప్పింది ఇప్పుడు బాగుంది అనేటట్టుగా దాన్ని చేస్తున్నాను. అది ఏంటంటే చాలామంది మైనారిటీస్లోకి ఫ్రీగా ఇచ్చారు డాడీ, ఓకే, కానీ డబ్బులేం వస్తాయి నీకు. మైనారిటీస్లో ఫ్రీగా ఇస్తే మీకు డబ్బే వస్తుంది, డబ్బులో కదా. 15 రూపాయలు పెట్టి మీరు యాక్టివేషన్ చేసుకుంటే మీకు ఏం వస్తుంది? మీకేం రాదు కదా. కాబట్టి అక్కడ ఏం రాదు. ఒకవేళ ఎవరైనా కొనుక్కుంటే పైసో 2 పైసలు 6 పైసో 5 పైసో ఇస్తారు. ఆ డబ్బులతో మనం ఏం చేయాలి? అవి ఎప్పుడు 100 అవుతాయి, ఎప్పుడు 1000 అవుతాయి, ఈఎంఐ ఏం కడతావు, ఎప్పుడు 10,000 అవుతుంది, ఇంటర్ దేం కడతావు, పిల్లలకి ఏం చూస్తావు, నువ్వు వేల వద్దుతావు. కాబట్టి మైనారిటీస్లో డబ్బులు రావు. కాబట్టి మీరు మా కంపెనీకి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి 1,000,000 లేదా 1,00,000 రూపాయలు ఇక్కడ కట్టేస్తే ఇంత వడ్డీ ఇస్తాం, ఇంత ఇది ఇస్తాం, అంత అది ఇస్తాం. కాబట్టి మీకు 3 డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి అభిప్రాయంతో వారు మీకు చెప్పుకున్నారు. వాళ్ళు ఎక్కడ తప్పట్లేదు, నిజమే. వాళ్ళు చెప్పింది అక్షర సత్యమే. ఇది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాను తప్ప వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఎందుకు? మీకు ఇప్పుడు భారం కాకూడదని నా భావన. ఇప్పుడు దానికి భిన్నంగా మీకు భవిష్యత్తు ఉంటూ వర్తమానంలో కూడా
వర్తమానంలో కూడా అంటే ఇప్పుడు కూడా రాత్రి 12 అయ్యేసరికల్లా ఎన్ని రకాల ఇన్కమ్లు ఉన్నాయి, ఎంతంత వచ్చింది అని చూసుకొని పడుకునే స్థాయికి నేను తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు మళ్ళీ చూసుకోవచ్చు, అది రెడీ టు క్యాష్ ఎంత వచ్చింది, 100 రోజుల తర్వాత క్యాష్ ఎంత వస్తుంది, గిఫ్ట్లు ఎలాగొస్తాయి, ఈ మైనిటీస్లో రకరకాల ఇన్కమ్లు ఎలాగొస్తాయి, ఓటీటీలోని డబ్బులు ఎలాగొస్తాయి, ఓటీటీలోని ఇన్కమ్ ఎలాగొస్తుంది, ఓటీటీలో కమిషన్ ఎలాగొస్తుంది, ఇలాంటి చాలా 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 ప్రవేశపెట్టాను. ఇప్పుడు అవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఇన్కమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీకు అద్భుతమైన ఇన్కమ్ క్రియేట్ చేశాను. రేపు మార్నింగ్ కల్లా రెడీ టు క్యాష్, అప్పుడులాగా నాన్ స్టాకబుల్. ఇప్పుడు మనం ఎంపీసీ రెడీగా వచ్చేస్తుంది. నైట్ చూసుకోండి, నైట్ చూడండి, భయంకరంగా పెట్టాను. అప్పుడు 100 వస్తే ఇప్పుడు 1000 అవుతుంది. అంతకు అదే టీం అదే బిజినెస్తో 1000 రూపాయలు అవుతుంది. అలాగే భవిష్యత్ క్యాష్ పెట్టాను మళ్ళీ ఈ బీసీటీ క్యాష్, ఆ బీసీటీ క్యాష్ మళ్ళీ అప్పుడు మీకు 20 రూపాయలు వస్తే ఇప్పుడు 100 రూపాయలు పెట్టాను. అంటే ఇది చాలా ఎక్కువే. ఇది కాకుండా మళ్ళీ మీరు ఏమైనా కొనుక్కున్నప్పుడు ఎలాగొస్తాయి, ఏమైనా చూసినప్పుడు ఎలాగొస్తుంది, ఇవన్నింటికి మళ్ళీ పెట్టాను. ఇప్పుడు మీకు బోల్డ్ అంత ఇన్కమ్ ఉన్నది, బోల్డ్ అంత ఇన్కమ్ ఉన్నది, చాలా ఇన్కమ్ ఉన్నది దీంట్లో. అయితే ఇప్పుడు మీ బీసీటీలో ఉన్న కాయిన్ ఒక్కసారిగా దన్ 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 మన బయటికి మీదకి పెరిగిపోయేలాగా, ఆ పెరుగుతున్నప్పుడు మీరు తక్కువ కమ్మే ప్రయత్నం కూడా చేయకుండా వీలయ్యేటట్టుగా, ఇలా పెరిగిపోయినట్టుగా నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. మీ కాయిన్ మళ్ళీ మీ అందరూ నాతో కలిసి నేను చెప్పినట్టు చేస్తే 10, 15, 30, 40, 50, 100 అంతకు మించి పెరుగుతూనే ఉంటుంది, అంతకు మించి పెరిగిపోతూనే ఉంటుంది. ఇక్కడ బీసీట్లు అమ్ముకున్నందుకు డబ్బులు వచ్చేస్తున్నాయి, అక్కడ కూడా మళ్ళీ మైనిటీస్ డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ ఈ మైనిట్స్ ఓటీటీలో డబ్బులు వస్తున్నాయి, మైనిటీస్లో ఫ్యూచర్ క్యాష్ వచ్చేస్తుంది, అది కూడా ఎలాగొస్తుంది ఏమొస్తుంది చెప్తున్నాం. ఈ అన్నింటి వల్ల మొత్తం భారతదేశంలోని అనేక రకాల కంపెనీలో పనిచేసిన మొత్తం ఇందులోకి రావాల్సి వస్తుంది. అంత గొప్పగా డిజైన్ చేశారు. ఈ డిజైన్లో పాల్గొన్నటువంటి మీలో ఉన్నటువంటి మైనిటీస్కి సంబంధించి ఈ డిజైన్లో పాల్గొన్నటువంటి మీలో ఉన్నటువంటి ఇప్పుడు కష్టపడి చేసేవాళ్ళు, ఇప్పుడు నేను చేసే పనిలో ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తుపట్టు చేసి చూపించి చేసేవాళ్ళు, వాళ్ళను కూడా ఇందులో భాగస్వామ్యం చేశాను. వాళ్ళను కూడా ఇప్పుడు భాగస్వామ్యం చేశాను. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు. కానీ కొంతమంది, అంటే అందరూ అంటే ఒకప్పుడు గొప్పగా పనిచేసిన వాళ్ళందరూ వారి అవసరాల నిమిత్తం వెళ్ళిపోయారు, అది తప్పేం కాదు. కానీ ఇప్పుడు ఈ మైనారిటీస్ని, మన కిబోని, మన కంపెనీని డెవలప్ చేయాలని రోజు గ్రూపుల్లోనూ, రోజు జూముల్లోనూ, రోజు ఫోన్లోనూ మాట్లాడుకుంటున్నట్టుంది నా పిల్లలారా. మీ అందరి కోసం మీరు చెప్పినట్టుగా నేను చేయడానికి సిద్ధపడి మీలో నుంచి ఉన్న వాళ్ళ నుంచే కొన్ని ప్లాన్స్ని నేను తీసుకొని కొత్తగా డిజైన్ చేశాను. ఈ డిజైన్లో మళ్ళీ చెప్తున్నాను, 70% మీరే, 30% నేను చేశాను. 70% మీదే, 30% నేను చేశాను. ఇప్పుడు ఎవరైతే వచ్చి కష్టపెడతారో వాళ్ళకి దారుణంగా డబ్బు వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇచ్చి కష్టపడుతున్నారో వాళ్ళ కాయిన్ సూపర్గా సేల్ అవుతుంది. కష్టపడిన వారికి గుర్తుపెట్టుకోండి, కష్టపడిన వారికి దారుణంగా వాళ్ళ కాయిన్ సేల్ అవుతుంది. అండర్లైన్ చేసుకోండి. కష్టపడిన వారికి, ఇబ్బలో ఉన్న వాళ్ళు, కష్టపడిన వాళ్ళకి
కష్టపడిన వాళ్ళకి. మనిషి కొత్తగా వస్తున్న వాళ్ళు ఎలా కష్టపడిన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన తాలూకా కమ్యూనిటీ బాగుపడాలంటే మన కాయిన్ రేటు పెరగాలి. మన కాయిన్ రేటు పెరగాలంటే అది చలామణి పెరగాలి. మన చలామణి పెరగాలంటే మన ప్లాన్స్ మారాలి. ఎంతసేపు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఫ్రీగా వచ్చేస్తుంది అంటే డబ్బు రాలే. 15 రూపాయలతో యాక్టివేట్ చేయండి, ఆ కూపన్ అమ్ముకున్నోడికి వస్తుంది. కానీ కూపన్ యాక్టివేట్ చేసిన వాడికి డబ్బులు రాలే. గిఫ్ట్ రావాలంటే నేను పెట్టిందే 3,000 ఎప్పటికవుతుంది, 12,000 ఎప్పటికవుతుంది, 45,000 ఎప్పటికవుతుంది. అంత టీం ఎవరికి ఉంది? పాతోలికి. ఆ పాతోలికి టీం ఉన్నది. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చి కష్టపడినా వీళ్ళకి డబ్బులు రావు. కొత్త వాళ్ళు వచ్చి కష్టపడినా వీళ్ళకి గిఫ్ట్లు రావు. 3,500 ఎప్పటికవుతుంది. అవన్నీ తీసేసా మీ తాలూకా, మీ సమాజంలో నుంచి, మీ తాలూ మా డాడీస్ నుంచి. ఇప్పుడు గ్రూపుల్లో నిరంతరం కాయిన్ని నిలబెట్టాలని కష్టపడుతున్న మీ అందరి తాలూకు ఆలోచనలు తీసుకొని అతి తక్కువ దాంతో మీకు గిఫ్ట్లు వచ్చేస్తాయి. అతి తక్కువ దానికే మీకు గిఫ్ట్లు వచ్చేస్తాయి. దానివల్ల ఆ పాత్రలు ఉన్నారు వాళ్ళ దగ్గర పెద్ద టీం ఉంది, 3 లక్షల టీం ఉంది. అందులో ఎవడో పాత్రలు ఉన్నారు, ఆడికి మాత్రం 3,000 అయిపోద్ది, 45,000 అయిపోద్ది, 12,000 అయిపోద్ది. మరి ఈడెప్పుడు అవుతాడు? ఈడిప్పుడే అవ్వాలి. వాడితో సంబంధం లేదు, వీడి ఇప్పుడే అవ్వాలి. వాడితో సంబంధం లేదు, వీడి ఇప్పుడే గిఫ్ట్ తీసుకోవాలి. వాడికి సంబంధం లేదు, ఇప్పుడే డబ్బులు రావాలి. అలా దీన్ని డిజైన్ చేశాను. పాత టీంని ఇక మీద నుంచి ఉన్న దాన్ని అలా ఉంచేసి ఇప్పుడు మీ అందరూ గిఫ్ట్లు చాలా సునాయాసంగా తీసుకునేటట్లుగా ఇప్పుడు మన వాళ్ళందరూ మంచి డిజైన్ చేసి తీసుకొచ్చారు. 70% వాళ్ళు చేసింది. మైనీ సంబంధించి, ఓటీడీ సంబంధించి నేను చేసుకున్నాను. ఇప్పుడు మైనీస్లో కూడా ఆ 30% కీ రోల్స్ అన్నీ నేను మార్చాను. బెయిన్ మ్యాప్లు చేశారు, కీ రోల్స్ అన్నీ నేను మార్చాను. చాలామందితో మాట్లాడాను, ఆపోజిట్ చేసిన వాళ్ళతో మాట్లాడాను, నన్ను ప్రేమించిన వాళ్ళతో మాట్లాడాను, నాతో నడిచే వాళ్ళతో మాట్లాడాను, నాతో మాట్లాడడానికి భయపడిన వాళ్ళతో, నాతో మాట్లాడే అవకాశం లేనితో కూడా మాట్లాడాను. వాళ్ళందరితో మాట్లాడి దీన్ని అద్భుతంగా తయారు చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని సాఫ్ట్వేర్కి ఎక్కిస్తాను. ఇప్పుడు నేను వారం రోజుల్లో మాట్లాడేసి, లేదు నిన్న మొన్న మాట్లాడేసి రెడీ చేసి రేపటికల్లా వచ్చేది ఇది. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్తో పనిచేస్తున్న వాడిని తయారు చేసి వెంటనే తీసుకొచ్చేస్తాను. ఇది అద్భుతంగా ఉంటుంది. ఈసారి చూడండి, ఫస్ట్ కమ్ ఫాస్ట్, ముందొచ్చినోడే మనగాడు. ఇందులో అదిరిపోద్ది, సీనియర్ సంబంధం లేదు, ముందొచ్చినోడే సీనియర్. దీనికి సంబంధించిన అనేక విషయాలు మీకు ఇవ్వబోతున్నాను, మీకు అనేక విషయాలు ఇవ్వబోతున్నాను. బీసీట్లో కాయిన్ కొనుక్కున్న కాయిన్స్తో అద్భుతాలు తయారు చేసుకునే విధంగా తయారు చేశాను. అద్భుతాలు తయారు చేసుకునే విధంగా మన వాళ్ళు కూడా డైరెక్షన్ చేశారు అద్భుతంగా. వాళ్ళు ఇన్నాళ్ళు నా మీద కోప్పడుతున్నారు, నా మీద ఎలుగున్నారు అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థమైంది. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ భావాలు అర్థమయ్యి, నేను మాట్లాడిన తర్వాత కిబో కోసం బతుకుతున్నారా, కిబో కాయిన్ రేటు పెంచడానికి బతుకుతున్నారా అనిపించింది. అంటే వేరే కంపెనీలోకి వెళ్ళిపోయి కనీసం మన కమ్యూనిటీతో ఎవరితో మాట్లాడుకుంటా, ఒకవేళ వాళ్ళు కాల్ చేస్తే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళ నెంబర్లు ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. ఎస్, వాళ్ళే లీడర్లు అవుతారు, వాళ్ళే లీడర్ని చేశారు. వాళ్ళు ఎవరి నెంబర్లు ఇచ్చారో వాళ్ళే ఇప్పుడు లీడర్లు అవుతారు, వాళ్ళే ఇప్పుడు డబ్బులు సంపాదిస్తారు. రండి, నేను ఇక్కడి నుంచి మొత్తం మార్చుకొస్తున్నాను. మన కాయిన్ గ్రాముల్లో అమ్ముకునేటట్టుగా తయారు చేస్తున్నాను, గ్రాముల్లో. చూద్దరుగా మీకు ఎలా ఉంటుంది. నేను ఇక మాట్లాడటం అనేది మీకు ముందుగా అంటే జీవసత్వాలు చచ్చిపోయి ఉన్నారు డబ్బులు లేక, వాటిని ప్రేరేపించడానికి ఈ వాయిస్ ఇచ్చాను అంతే. ఇక మీద నేను చేసుకెళ్ళిపోతున్నాను, చూడండి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఆ డాడీస్. ఇప్పుడు 6వ గ్రూప్ కూడా ఫిల్ అయిపోయింది, 1025 అయిపోయి. కాబట్టి 7వ గ్రూప్ని ఇస్తున్నాను అందరికీ పంపించి మన డాడీస్ని పెంచండి. నేను నా వాయిస్ని నిర్వహిస్తాను, తర్వాత మీలో మీరు జూమ్ చేసుకోవడం, మీలో మీరు ఫోన్ చేసుకోవడం, మీలో మీరు గ్రూపులు పెట్టుకోవడం అనేది మీ ఇష్టం. నేను ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరు నడుపుకోండి. ఇక్కడ నుంచి మన కాయిన్ ధర గ్రాముల్లో అమ్ముడుపోవాలి, అదొక్కటే నా నినాదం, అదొక్కటే నా నినాదం, గ్రాముల్లో అమ్ముడుపోవాలి. థ్యాంక్ యూ. ఇష్టం.